మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొన్నటి వరకు వెలవెలబోయిన ప్రాజెక్టులు ప్రస్తుతం నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో రెండు రోజుల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులు పూర్తి స్థాయి నిట్టుబట్టానికి చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాలు భారీగా కురుస్తుండటంతో కూడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో మొన్నటి వరకు పోసిపోయిన ప్రాజెక్టులు ప్రస్తుతం జలకలను సంతరించుకున్నాయి. మనం ప్రస్తుతం మత్తడివాగు ప్రాజెక్టు దగ్గర చూసుకోవచ్చు విజువల్స్. ఇక్కడ ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంకి చేరువైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 277 మీటర్ల కానీ ప్రస్తుతం 276 మీటర్ల వరకు కూడా ప్రస్తుతం నీరు వచ్చి చేరింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇన్ఫ్లో కూడా 800 క్యూసెక్లు కూడా ప్రస్తుతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా జిల్లాలోని మిగతా ప్రాజెక్టులను చూసుకుంటే అటు కడెం ప్రాజెక్టులో కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగాను ప్రస్తుతం 675 అడుగులుగా కొనసాగుతుంది. ఇన్ఫ్లో 2000 క్యూసెక్లుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు భైంసాలో గడ్డనవాగు ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టంకి చేరువైంది. 358 మీటర్లు పూర్తిస్థాయి నీటి మట్టం కానీ ప్రస్తుతం 357 మీటర్లకు చేరువైంది. ప్రస్తుతం 5000 ఇన్ఫ్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు కుమ్మరభీం ప్రాజెక్టులు కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కానీ ప్రస్తుతం 238 మీటర్లుగా కొనసాగుతుంది. అదేవిధంగా అటు సాతనాల స్వర్ణ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు ఎల్లంపల్లిలో గోదావరి తీర ప్రాంతమైన ఎల్లంపల్లిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 147 మీటర్లు కానీ ప్రస్తుతం 137 మీటర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఇన్ఫ్లో 500 క్యూసెక్లుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మాత్రం జిల్లాలో ఉన్న మొత్తం 14 ప్రాజెక్టులలో కూడా దాదాపుగా అన్ని మేజర్ ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వచ్చేయడంతో కూడా ప్రాజెక్టులన్నీ పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఒక జలకలను సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. మొత్తం జిల్లాలో ప్రస్తుతం సాధారణం కంటే 28% కూడా అధికంగా కూడా వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం జిల్లాలో 24 మండలాల్లో చూసుకుంటే మనం 24 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాక 22 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 6 మండలాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సమయానికి మాత్రం గత ఏడాది కూడా 49% వరకు కూడా అధికంగా వర్షపాతం నమోదుగా ఈసారి మాత్రం 28% వరకు నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లాలో మాత్రం మొత్తానికి అంతటా అన్ని మండలాల్లో 52 మండలాల్లో మాత్రం ప్రస్తుతం కూడా వర్షాలు భారీగా కురుస్తుండడంతో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భారీగా ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు ఓపెన్ కాస్ట్లలో 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా శ్రీరాంపూర్ కూడా రామకృష్ణపూర్ డోర్లీ 1 డోర్లీ 2 ఖైరి కూడా ఓపెన్ కాస్ట్లలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 3 రోజుల నుంచి దాదాపుగా 10 కోట్ల మేర కూడా నష్టం వాటిల్లినట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అటు బెజ్జూరు అదేవిధంగా కౌటాల వేమనపల్లితో పాటుగా ఆసిఫాబాద్ మండలాల్లో కూడా ప్రధానమైనంగా వాగులు కూడా పొంగిపోతుండటంతో కూడా అక్కడ పలు గ్రామాలకు కూడా రాకపోకలు ప్రస్తుతం నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు జయనత్లోని కూడా మా జయనత్ మండలంలో నీరాలవాగు కూడా పొంగిపోతుండడంతో కూడా అక్కడ రాకపోకలు ప్రస్తుతం నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం ఇవాళ కొద్దిగా వర్షం తక్కువ అవడంతో కూడా అక్కడ ఫ్లడ్ తగ్గడంతో కూడా మళ్ళీ యథావిధిగా కూడా ప్రస్తుతం అక్కడ రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లాలో మాత్రం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మాత్రం అన్నదాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మొన్నటి వరకు కూడా విత్తనాలు విత్తుకున్న రైతాంగానికి కూడా ఈ వర్షాలు ఎంతో మేలుగా కొత్తగా ప్రస్తుతం విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతులు కూడా ప్రస్తుతం ఈ వర్షాలు సిద్ధంగా ఉన్న ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వెదర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సచింత, మహేంద్ర ఎన్టీవీ, ఆదిలాబాద్. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చేపల సందడి మొదలైంది. మంచిర్యాలలోని రాళ్లవాగు వద్ద చేపలను పట్టుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వలల సహాయంతో చేపలు పట్టుకుంటూ సందడి చేశారు. అటు తాంసి తలమడుగు మండలాల్లో సైతం వాగుల వద్ద చేపల సందడి నెలకొంది. కొంతమందికి వాళ్లలో 5 నుంచి 10 కేజీల చేపలు కూడా పడుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Thank you.